ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని ఈశ్వరిబాయి విగ్రహానికి పూలమాలలతో హోంమంత్రి నాయని శ్రద్ధాంజలి ఘటించారు. ఈశ్వరిబాయి చేసిన సేవలు మరుపులేనివని తెలిపారు. వీరితో కలిసి నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశానని అన్నారు. ఈమె అడుగుచాడల్లో నడుస్తున్న గీతారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని నాయని అన్నారు. నేను శ్రీమతి ఈశ్వరిబాయి యొక్క 21వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి ఆమె వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. సాయంత్రం వాళ్ళ మీటింగ్ కూడా ఉంది లలిత కళా తోరణంలో. ఎక్కువ మంది రావాలని చెప్పని అందరి సోదరు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం.